తెల్ల బంగారంగా పిలువబడే పత్తి మన దేశంలో అన్ని రాష్ట్రాల్లో పండిస్తున్నారు. ప్రముఖ వాణిజ్య పంట కావటంతో ఇటు తెలుగు రాష్ట్రాల్లో అధిక విస్తీర్ణంలో సాగవుతుంది. అయితే సాగు విధానంలో వచ్చిన మార్పుల వల్ల ఈ పంట అనేక సమస్యల వలయంలో చిక్కుకుంటుంది. పత్తిలో బీటీ రకాల రాకతో కాయతొలుచు పురుగుల బెడద తప్పిందని ఊపిరి పీల్చుకున్న రైతులకు గులాబీ రంగు పురుగులు తలనొప్పిగా మారాయి. నాలుగైదేళ్లుగా పత్తి పంటను గులాబీ రంగు పురుగులు ఆశించి నష్టాలను కలిగిస్తున్నాయి. పత్తిని సాగు చేసే రైతులు నాణ్యమైన అధిక దిగుబడిని పొందాలంటే గులాబీ రంగు పురుగు నివారణ పట్ల పంట తొలిదశ నుండే అప్రమత్తంగా ఉండాలి. సమగ్ర సస్యరక్షణ పద్ధతులతో దీన్ని ఆదిలోనే అరికట్టాలంటున్నారు శాస్త్రవేత్తలు. గులాబీ రంగు పురుగు గత కొద్ది సంవత్సరాలుగా ప్రతిని కూడా ఆశించి నష్టపరుస్తుంది. పురుగు ఉధృంతి పంట నష్టం రోజు రోజుకు పెరుగుతుంది. కావున ప్రస్తుత సమయంలో ఈ పురుగు నివారణ చాలా ముఖ్యం. తల్లి పురుగు లేదా ఆకులడుగు భాగాన, లేత కొమ్మలపైన, పూల మొగ్గలపైన, లేత కాయలపైన, రక్షక పత్రాలపైన గుడ్లను గుంపులుగా లేదా విడివిడిగా పెడుతుంది. గుడ్ల నుండి బయటకు వచ్చిన చిన్న రాళ్ళు కాయలపై కంటికి కనిపించినంత చిన్న రంధ్రాలు చేసి లోనికి ప్రవేశిస్తాయి. తర్వాత కాయలకు చేసిన రంధ్రం పూడిపోయి పురుగు కాయలోనే ఉండి గింజలను తింటూ బాగా నష్టపరుస్తుంది. దూది రంగు నాణ్యత పూర్తిగా దెబ్బతింటాయి. పురుగు లార్వా దశ మొత్తం కాయలోనే గడపటం వలన కాయ పగిలిన తర్వాత మాత్రమే నష్టాన్ని గుర్తించగలం. పురుగు ఆశించిన కాయలు పూర్తిగా వృద్ధి చెందక త్వరగా పక్వానికి వస్తాయి. గులాబీ రంగు పురుగు వలన జరిగే నష్టం పైకి కనబడదు. కాయలు పగిలినప్పుడు మాత్రమే తెలుస్తుంది. ఎందుకంటే గుడ్డ నుండి వెలువడిన వెంటనే చిన్న లార్వలు మొగ్గలపైన లేదా కాయలపైన కంటికి కనిపించని సన్నని రంధ్రాలు చేసి లోపలికి ప్రవేశించి తమ జీవిత కాలం మొత్తం కాయలోనే గడుపుతాయి. లేత మొగ్గలను ఆశించి ఎదిగే పువ్వులలోని పదార్థాలను తినడం వల్ల ఆకర్షణ పత్రాలు విప్పుకోకుండా ముడుచుకుని ఉంటాయి. వీటినే గుడ్డి పూలు అంటారు. ఎదిగిన మొగ్గలను ఆశించినప్పుడు పువ్వులు విచ్చుకున్నప్పటికీ లోపల అండాశయాలను పొప్పిడిని తినడం వల్ల నష్టం జరుగుతుంది. ఈ విధంగా తొలి దశలో ఆశించినచో మొగ్గలు పూలు రాలిపోతాయి. లేత కాయలను ఆశించినప్పుడు అవి రాలిపోవడం కానీ కాయ పరిణామం పెరగకపోవడం కానీ కాయలు సరిగా పగలక ఎండిపోయి గుడ్డి కాయలుగా ఏర్పడటం జరుగుతుంది. ఈ పురుగు నష్టాన్ని గుర్తించడానికి పొలంలోని గుడ్డి పూలను కాయలను తెరిచి లోపలి భాగాన్ని చూసినట్లయితే కాయ లోపల చిన్న లేదా పెద్ద గులాబీ రంగు గొంగిలి పురుగులను గమనించవచ్చు. గులాబీ రంగు కాయ తొలుచు పురుగు ఆశించిన పత్తిలో దూది రంగు నాణ్యత దెబ్బతిని బరువు తగ్గిపోవడం వలన దిగుబడి బాగా తగ్గుతుంది. నీటి వసతి ఉన్నప్పటికీ పత్తిని 7 నెలలకు మించి పొడిగించకుండా తీసివేయాలి. పంట కాలము పొడిగించుట ద్వారా రాబోయే పంటలో పురుగు ఉధృంతి తొలి దశలోనే ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. నీటి వసతి ఉన్న చోట 2 పంటగా ఇతర 6 తడి పంటల్ని సాగు చేసుకోవడం వలన పంట మార్పిడి జరగడమే కాకుండా పత్తిలో వచ్చే ఆదాయం కన్నా ఎక్కువ ఆదాయం పొందవచ్చు. పంట తీసిన తర్వాత చేన్లో గొర్రెలు, మేకలు, పశువులను తోలి మేపాలి. పత్తి మొల్లను షెడ్డర్లతో గాని రోటావేటర్తో గాని భూమిలో కలియదున్నాలి. పత్తి మొల్లను ఇళ్ల వద్ద నిల్వ చేయకూడదు. పత్తి తీసిన తర్వాత ఎండిన మొలను విచ్చుకొని కాయలను పీకివేసి తగలబెట్టి ఆ తర్వాత భూమిలో కలియదున్నట ద్వారా పురుగు పోషక దశలను నాశనం చేయవచ్చు. ఈ విధంగా పత్తిలో గులాబీ రంగు కాయ తొలుచు పురుగు నివారణకు దుక్కి దున్నే దశ నుంచి చివరి దశ వరకు సమగ్ర యాజమాన్య పద్ధతులను పాటించినట్లయితే పురుగు ఉధృంతి తగ్గించుకొని అధిక దిగుబడులు సాధించవచ్చును.